ఎంత పూనికో చూడండి మహానుభావుడికి. ఆయనకి ఈ పీఠమన్నా, శంకరాచార్యుల వారన్నా, పీఠానికి పూర్వ గురువులన్నా, పీఠ పరంపరన్నా ఎంత గౌరవం అంటే, తాను పీఠాధిపతిగా కూర్చోవడం కాదు, కూర్చుని పీఠ గౌరవాన్ని నిలబెట్టాలి. కొత్తగా పీఠాధిపత్యానికి వచ్చిన రోజులు భిక్షావందనం చేస్తున్నారు. ఆ వంట చేసిన వ్యక్తి వచ్చి భిక్ష వడ్డించాడు. వడ్డిస్తే ఆయన తిన్న తర్వాత ఆఖరిన వడ్డన చేసిన వ్యక్తి నమస్కారం చేస్తాడు. వంటవాడు నమస్కారం చేసిన తర్వాత ఆయన అన్నారు, పప్పు చాలా బాగుందో, ఏం పప్పు అని అడిగారు. తోటకూర పప్పండి అన్నాడు. ఓ బాగుంది అన్నాడు. మరునాడు తోటకూర పప్పు వేశాడు, బాగుందో, ఇవాళ కూడా తోటకూర పప్పు అన్నారు. మూడో రోజు తోటకూర పప్పు వేశాడు, తిన్నారు. తిని రోజు తోటకూర పప్పు వేస్తున్నావు, ఎక్కడది తోటకూర అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, మీరు తోటకూర పప్పు బాగుందన్నారని పీఠానికి వచ్చేటటువంటి సందర్శకులు మీ యొక్క భక్తులతో చెప్పారు. వాళ్ళు రోజు మోపులు మోపులు తోటకూర తెస్తున్నారు, తోటకూర పప్పు వేసి పెడుతున్నానన్నాడు. ఓహో అన్నారు. ఏమనలేదు. మరునాడు భిక్షావందనం చేసి వడ్డిస్తానన్నాడు. చెయ్యూపి అక్కర్లేదన్నారు. భిక్ష చెయ్యవలసిన సమయానికి గోశాలలోకి వెళ్ళి గోమూత్రాన్ని ఆచమనం చేసి గోమయాన్ని తీసి ఉండ చుట్టుకుని నాలుక మీద రాసుకుని లోపలికి వెళ్ళిపోయారు. ఒక రోజు అయిపోయింది, రెండు రోజులు అయిపోయింది, మూడు రోజులు అయిపోయింది, పీఠాధిపతి భిక్ష తీసుకోవట్లేదు. పీఠం శ్రీకార్యానికి ఎక్కడ లేని భయం వేసింది. ఏ అపచారం జరిగిందో పరుగు పరుగున వచ్చాడు. స్వామి, ఏ అపచారం జరిగింది, మీరు మూడు రోజుల నుంచి భిక్ష తీసుకోవట్లేదని అడిగాడు. అడిగితే నేను భిక్ష తీసుకోకపోవడానికి ఒక కారణం ఉంది అన్నారు. వెంటనే వంట చేసిన వాడు ఏడుస్తూ చెప్పేశాడు, నేను మూడు రోజులు తోటకూర పప్పు వేశాను, తోటకూర పప్పు బాగుందన్నారని అందరికీ చెప్పి తోటకూర తెప్పించానన్నాను, అప్పటి నుంచి వారు భిక్ష తీసుకోవట్లేదు అన్నారు. ఏమి స్వామి అంతేనా అని కోపంగా వంట చేసిన వాడి వైపు చూశారు శ్రీకార్య. ఆయన అన్నారు, అతని వైపు ఎందుకు చూస్తావు, నేను రేపు ఎక్కడికైనా విజయయాత్రకి వెడితే నేను వీధిలో నడిచి వెళ్ళిపోతుంటే ఊరి జనమందరూ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అనరు, నా పేరు తెలియకపోవచ్చు, తెలియవచ్చు, కానీ శంకరాచార్యుల వారు నడిచి వెడుతున్నారంటారు. నేను ఎక్కడైనా కూర్చుని అనుగ్రహ భాషణం చేస్తుంటే నేను చెప్పిన విషయాలు పరమ సత్యమని వింటారు. శంకరాచార్యుల వారిని పిలిపించుకుని లోకానికి భక్తి జ్ఞాన వైరాగ్యాలు నేర్పవలసిన నా నాలుకే తోటకూర పప్పు రుచికి లొంగిపోతే రేపు లోకానికి ఉపదేశం చెయ్యడానికి, శంకరాచార్యుల వారిని పిలిపించుకోవడానికి నాకున్న అర్హత ఏమిటి? తోటకూర పప్పు యొక్క రుచికి లొంగిపోయిన నాలుకను మూడు రోజుల పాటు గోమూత్రాన్ని ఆచమనం చేసి గోమయంతో శుద్ధి చేసి నేను చేసిన దోషానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. అతని తప్పే ఉంది. నేను మనోచాంచల్యానికి ఇంద్రియ నిగ్రహం లేకుండా వశపడిన వాడిని. అతన్నేమ. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.